నువ్వు త్రాగుతూ ఉండు అన్నాడు అని చెప్పి, మరి ఆహారం ఎలా, నీళ్ళు ఉన్నాయి ఆహారం ఎలా? చాలా 8వ వచనం చెప్తున్నాను చూడండి, అదికే 8వ వచనంలో అతడు అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, 3వ వచనం, నీవు అచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెలు మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చిండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచు వచ్చాను. అంటే ఏలియాకి ఆహారాన్ని ఇవ్వమని ఎవరికి చెప్పాడు? కాకులకు చెప్పాడు. మన చేతిలో ఉన్న ఆహారాన్ని ఎత్తుకెళ్లే కాకులకి ఏలేకెళ్ళి క్యారీ ఇవ్వమని చెప్పేశాడు. ఎప్పుడెప్పుడు? ఉదయము సాయంత్రం. ఏమంటే కాకుల చేతిలో అన్నం పెడితే తింటాయా, మనకి ఇస్తాయా? రొట్టెనిచ్చి కాకికి ఇచ్చి మళ్ళా మనం అడిగామనుకోండి, ఇస్తుందా మనకి? ఇవ్వదు. మరి ఉదయము సాయంత్రము ఏలియా దగ్గరికి ఎలా ఇవి తీసుకెళ్ళగలిగాయి? అంటే ఫుడ్ సప్లయర్స్, అంటే క్యాంటీన్ సప్లయర్స్గా వేటిని వాడుకున్నాడు దేవుడు? మనుషులు అయితే డౌటే మధ్యలో తినేస్తారు, మరి కాకులైతే తినవండి. మీకు అర్థమైందా? మనిషి క్యారీ ఇచ్చి ఇదిగో ఏలేకేమంటే మధ్యలో సగం తినే సగం ఇచ్చేసానండి. ఎందుకు? దేవుడు ఇచ్చింది కనుక ఎంత టేస్ట్గా ఉంటుందో చూద్దామని టేస్ట్ చూసి తర్వాత ఏలేకిచ్చే టైపు మనిషి అయితే. అంటే మనిషి మాయగాడు, మనిషి మోసగాడు. కానీ ఈ భూమి మీద ఉన్న ఏ జీవికి అలాంటి గుణం లేదు. మరి కాకుల చేతిలో ఆహారాన్ని పెట్టి ఏలేకి ఇవ్వమనగానే ఉదయము సాయంత్రం మరి ఆ వాగు దగ్గర, కెరీతన వాగు దగ్గర ఉన్న ఏలే దగ్గరికి మరి ఆహారాన్ని తీసుకెళ్తున్నట్టుగా బైబుల్లో దేవుడు రాయించాడు. అంటే ఏలియాకు ఆహారము మరి ఇవ్వాలనుకుండా, మరి కాకులకు ఇతరే ఏలియా అని కాకులకి ఎలా తెలుసు? మీకు అర్థమైందండి? ఈయన ఒక వాగు దగ్గర ఉన్నాడు. ఆ వాగు దగ్గర ఉన్న ఈయన ఏలియా అనే విషయం కాకులకి ఎలా తెలుసు? కాకులకి ఎలా అర్థమైంది? ఇంటికి కాకులకి ఎలా జ్ఞాపకం వచ్చింది? ఇంటికి ఇది మేము వచ్చింది ఏలే దగ్గరగా కాదా? ఏమంటే ఎవరైనా మన కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మనం ముందు అడుగుతున్న ప్రశ్న, ఇదిగో మేము వెతుకుతున్న వ్యక్తి నువ్వు లేదు, నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాం సమాచారం. మరి కాకులు ఏం అడగకుండానే, అడ్రస్ అడగకుండానే భోజనం పెట్టేస్తున్నాయి. నువ్వే మాకు తెలుసు నువ్వు ఏలేవని తెలుసు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి జ్ఞాపక శక్తి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో ఈ పక్షులకు కూడా ఉన్నట్టుగా బైబుల్లో ఒక సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. కనుక పిల్లరా, ఇంకో సందర్భాన్ని మన బైబుల్లో చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 30:19 మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 30:19 మనం చూడగలిగితే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అన్నాడు. ఇక్కడ అంటే భూమి ఆకాశములు వింటాయా? అదే అన్నాడండి, ఆకాశమా ఆలకించు భూమి చెవియకు. ఆకాశమా ఆలకించి అంటే ఆలకించే గుణం ఆకాశానికి ఉన్నప్పుడు, వినే గుణం భూమికి ఉన్నప్పుడు, మరి జ్ఞాపక శక్తి లేకుండానే భూమి వింటదా? జ్ఞాపక శక్తి లేకుండా ఆకాశం వింటదా? ఆకాశంలో ఉన్నవి నక్షత్రాలకు జ్ఞాపక శక్తి ఉంది, గ్రహాలకు జ్ఞాపక శక్తి ఉంది, సూర్యునికి జ్ఞాపక శక్తి ఉంది. ఏమండి, ఏ కాలంలో ఎలాంటి కాలాలు రావాలో ఆ మేఘాలకు జ్ఞాపక శక్తి ఉంది. ఎప్పుడు వర్షం కురవాలో, ఎప్పుడు వర్షం కురవకూడదు అని అన్నాడు చూడండి. ఇక్కడ 30:19 మనం చూడగలిగితే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను, భూమిలో ఉన్నవన్నీ నీ మీద సాక్ష్యం పెడతాను. ఇదిగో ఆకాశంలో ఉన్న వాటిని నీ మీద సాక్ష్యం పిలుస్తున్నాను అని అంటుండే ఇక్కడ. అంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ మనం మాట్లాడుతున్న మాటలు వింటాయా? వింటాయండి, వింటాయి. భూమి వింటూనే ఉంది. ఇప్పుడు మనం ఈ మీటింగ్స్ చూసేవాళ్ళండి, ఈ మనం మాట్లాడుతున్న ఈ మాటలన్నీ స్టోర్ అయిపోతున్నాయి.
లోడింగ్ అయిపోతున్నాయి. ఇక్కడ భూమి వింటుంది, గాలి వింటుంది, పక్షులు వింటాయి, పదార్థం వింటది, కనబడింది వింటది, కనబడేది కూడా వింటాయి. ఇంకో విచిత్రమైన సంగతి చెప్పమంటారా పిల్లరా, ఇజ్రాయెల్ ఐగుప్తు దేశం నుంచి దేవుడు బయటికి రప్పించేటప్పుడు తొలిచూలు పిల్లలందరినీ దేవుడు చంపేయాలనుకోండి. ఎవరు ఎవరు తొలిచూలు పిల్లలు? ఇజ్రాయెల్ పిల్లలు కారు, ఐగుప్తులో ఉన్న తొలిచూలు పిల్లలందరినీ చంపేయాలనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళలోకి ఒక తెగుళ్ళు పంపించేశాడు, అంటే వైరస్ సూక్ష్మక్రిమిని పంపించేశాడు. ఆ సూక్ష్మక్రిములను పంపించగానే ఇజ్రాయేలులో ఏ ఒక్కరిని కూడా ముట్టకుండా కేవలం ఐగుప్తులో ఉన్న తొలిచూలు పిల్లలందరినీ చంపేశాడండి. మీకు అర్థమైందా? అంటే కంటికి కనిపించని సూక్ష్మక్రిమి అంటే క్యాన్సర్ ఒక వైరస్, ఎయిడ్స్ ఒక వైరస్, వైరస్ వల్ల వస్తుందండి. కంటికి కనిపించని సూక్ష్మక్రిములు ఒక వ్యక్తిలోనికి ప్రవేశం జరుగుతుంది అంటే అందులో ఏముంది? అందులో ఆత్మ ఉంది, దానికి జ్ఞాపకం ఉంది. మీకు అర్థమైందా? కంటికి కనిపించని సూక్ష్మ కణంలో సూక్ష్మక్రిమిలోనే అందులో ఆత్మ ఉంది, దానికి జ్ఞాపక శక్తి కూడా ఉంది. కనుక ఎవరిలోకి ప్రవేశించాలో, ఎవరిలో ఎవరిని వదిలేయాలో ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి తెలుసు. కనుక ఐగుప్తులో ఉన్న కేవలం ఐగుప్తులో ఉన్న మరి ఫరో సంతానంలో లేకపోతే ఆ దేశ ప్రజల్లో ఉన్న తొలిచూలు పిల్లలు మాత్రమే దేవుడు చంపాలనుకున్నాడు. మరి ఇజ్రాయెల్ని ఎవరు ముట్టకూడదు అంటే అందరూ కలిసి ఉన్నారు కదండి, మరి మిశ్రిత జనం కదా, ఇలా అంతా కలిసిపోయి ఉన్నారు కదండి. 100 మందిని అనుకోండి, 100 మందిలో 10 మందిని చంపేయాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు 100 మందిలో 10 మందిని ఎలా చంపేయాలి? వేరు చేస్తే కదా మనకు తెలిసేది. అలా వేరు చేయకుండా 100 మందిలో 10 మందిని అలాగే చంపేయాలంటే? కానీ ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ కలిసి ఉన్నారు, ఐగుప్తులు కలిసి ఉన్నారు, అందులో ఎవరిని ముట్టకూడదు? ఇజ్రాయేలులో ఎవరిని మీరు ముట్టకూడదు. మిడతలు పంపించాడు, తెగులను పంపించాడు, వాళ్ళని చంపేశాడండి. అంటే కంటికి కనిపించిన సూక్ష్మ క్రిమి సూక్ష్మ కణానికి కూడా ఈ ప్రపంచంలో జ్ఞాపక శక్తి ఉంది అని శాస్త్రానికి తెలియకముందే బైబుల్ మనకి చెప్పేస్తుందండి. కనుక పిల్లరా, దేవుడు మనకిచ్చిన ఇంత సమాచారాన్ని బట్టి ఇప్పుడు యేసుప్రభు మాట్లాడిన మాట దగ్గర మరలా వద్దాం మనం. మత్తయి సువార్త 6:26 మనం చూడగలిగితే, మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడండి, దావీదు చూసినట్టుగా కాదు, సొలొమోను చూసినట్టుగా కాదు, ఇర్మియా చూసినట్టుగా కాదు. ఇర్మియా కాలాన్ని చూశాడు, దావీదు రెక్కలను చూశాడు, సొలొమోను సమాచారాన్ని చూశాడు, యోబు దేవుని గురించి తెలుపుతాయని మరి చెప్పాడు, మరి ఏలియా ఆహారం తెస్తాయని చెప్పాడు. కానీ యేసుప్రభు మాట్లాడుతున్న చూడమంటున్న విధానం ఏంటి? ఆకాశ పక్షులను చూడండి, ముందు చూసిన వాళ్ళనట్టు చూడద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు అన్నాడు. రెండవది కోయవు అన్నాడు, కొట్లల్లో కూర్చుకున్నావు అన్నాడు. అయినను మీ పరలోకపు వాటి పరలోకపు తండ్రి కాదు. ఏమంటే ఆకాశ పక్షులకు దేవుడు తండ్రియా? ఆకాశ పక్షులకు దేవుడు తండ్రియా? మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు అన్నాడు. మీకు తండ్రిగా ఉండి వాటిని పోషిస్తున్నప్పుడు ఆయన పిల్లలుగా ఉన్న మిమ్మల్ని ఎందుకు పోషించాడు? మీరు ఆలోచించండి, ఈ పక్షుల్లో గుణాన్ని దేని చూడమన్నాడు యేసుప్రభు? మిగిలిన వాళ్ళంతా ఒక్కొక్క లక్షణాన్ని బయటకు చూపించగలిగితే యేసు మాత్రం వాటి బ్రతుకును చూడండి అన్నాడు. మీకు అర్థమైందా? వీళ్ళందరికంటే జ్ఞాని, వీళ్ళందరికంటే మూలం కలిగి ఉన్నది ఏది? యేసు లేకుండా కలిగిన యేసు మాటల్లో ఉన్న వాస్తవం ఏంటంటే, యోబు చెప్పిన దానికైనా, సొలొమోను చెప్పిన దానికైనా, దావీదు చెప్పిన దానికైనా, వీళ్ళందరికన్నా సంపూర్ణ సమాచారం ఎవరు చెప్పారు? ఆకాశ పక్షులను చూడండి, వాటి బ్రతుకును చూడండి అన్నాడు. మీ బ్రతుకును చూసుకోండి అన్నాడు. అవి విత్తవు, మీరు విత్తుతారు. అవి కోయవు, మీరు కోస్తారు. అవి కొట్లలో దాచిపెట్టుకునేవు, మీరు దాచిపెట్టుకుంటారు. అయినా వాటిని మీ పరలోకపు తండ్రి పూజిస్తున్నాడు. మరి మీరెందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఇది విత్తుతున్నారు, కోస్తున్నారు, దాచిపెడుతున్నారు. అంటే పక్షుల కంటే శ్రేష్ఠులుగా పుట్టిన మనిషికి పక్షి బ్రతుకు అర్థమవుతే మనిషి బ్రతికేంటి అర్థమవుతుందండి, మనిషి బ్రతికేంటి అర్థమవుతుంది. కనుక పిల్లరా, చాలామంది మీటింగ్స్ ఏర్పాటు చేయగానే మరి చాలామంది రావాలి కదండి, ఇప్పుడు చాలామంది రావాలి. మరి ఎందుకో బిజీ బిజీగా ఉండిపోయారు, విత్తే పనుల్లో ఉన్నారు, కోసే పనుల్లో ఉన్నారు, కొట్టల్లో దాచిపెట్టుకునే పనుల్లో ఉన్నారు. అంటే పక్షుల్లో బ్రతికే బాగుంది, మనకంటే మనుషులు బ్రతికే బాగులేకుండా పోయిందండి. అలాగే ఆకాశ పక్షులను చూడండి, దావీదు చూసినట్టుగా కాదు, వాటి బ్రతుకును చూడండి. ఆ బ్రతుకులో అవి ఎక్కడ మనిషిలాగా బ్రతకమండి. పక్షులు మనిషిలాగా కష్టపడవు, మనిషిలాగా చింతపడవు, మనిషిలాగా ఆలోచించవు, అయినా హాయిగా బ్రతికేస్తాయి.
వాడికి మనలాగా ఇండ్లు లేవు, వాడికి మనలాగా బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు, వాడికి మనలాగా అడ్వాన్స్గా బట్టలు లేవు. అంటే పక్షులలో లేనిదేంటి, మనలో ఉన్నదేంటి? ఇంటికి పక్షులను పోషిస్తున్న తండ్రి మరి నిన్నేదో ఉపోషించాడు, ఆ విశ్వాసం నిలో లేదా? అంటే దేవుని వాక్యం ఏంటంటే మరి పనికి వెళ్తున్నావు అన్నాడు. మరి పక్షి ఏ రోజునైనా దేవుని మాటను కాకుండా మన సొంత పనికి వెళ్ళినట్టు బైబిల్లో చూపించగలరా? ఎక్కడా కనిపించదు. ఈ సృష్టిలోని ఏ జీవి కూడా దేవుని మాటను ధిక్కరించి ఎక్కడ మరి వ్యతిరేకంగా ఉన్నట్టుగా బైబిల్ ఎక్కడ కనిపించదు అండి. కానీ మనిషి మాత్రం దేవుణ్ణి వదిలేశాడు. నీకు నాకు అక్కర్లేదు, నీవు నాకు అక్కర్లేదు, నాకు నేనుగా బ్రతుకుతానని ఎప్పుడైతే ఆదాము ఏదైనా వనరుల నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుండి మనిషి యొక్క బ్రతుకు పాడైపోయిందండి. అప్పటి నుండి మనిషి యొక్క జీవితం పాడైపోయింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కంటే దౌర్భాగ్యపు బ్రతుకు ఎవరు తెలుసా? మనదేనండి. కష్టపడతాం 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 అలిసిపోతాం. చివరికి మనం వెంట వచ్చేదేది, మనతో ఉండేదేది, మనల్ని కాపాడేదేది చెప్పండి? తినడానికి తిండి, కట్టడానికి బట్టుంటే చాలు కదండి. ఇంత చాలు కదా ఈ భూమి మీద బ్రతకడానికి. పక్షులకు అవి వాడికి అవి కూడా లేకుండా మరి బట్టలు లేవు, వాడికి ముందుగా అడ్వాన్స్గా మరి పొలాలు లేవు, ఏమి లేకపోయినా బ్రతకగలుగుతున్నప్పుడు మరి మనిషి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు? తినడానికి ఉందా, కట్టడానికి ఉందా, ఉండడానికి ఉందా? మరి మిగిలిన జీవితం అది ఎవరిది? దేవుడిదే కదండి. అలా కాకుండా కోట్ల కోట్ల సంపాదించే పనులు ఎందుకు నిమగ్నం అవుతున్నారు? ఎందుకు దాచిపెడుతున్నారు? ఎందుకు దేవుని వదిలేసి తమకు తాముగా బ్రతకాలని నేర్చుకున్నారు? అంటే పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది, పక్షులకు జ్ఞాపక శక్తి ఉంది, భూమికి జ్ఞాపక శక్తి ఉంది, ఆకాశానికి జ్ఞాపక శక్తి ఉంది. ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలో, అసలు మేము ఎవరమో, మాకు ఎవరు ఆహారం పెడుతున్నారో జ్ఞాపక శక్తి ఉంది. కానీ మనిషి మాత్రం మాకు దేవుడు అవసరం లేదు, మాకు మేముగా బతుకుతామని నిలబడిపోయాడండి. అందుకే పంటలు పండించేటప్పుడు చాలామంది మాట్లాడుతున్నారండి, అంటే ఈయన ఈ మరి ఇన్ని బస్తాలు ఆయన పండించాడండి, ఆయన పండించాడట. ఎవరు? ఇన్ని సంచులు మరి వేరుశనగ పండించాడండి. ఈయనండి నిజమైన రైతు అంటే, ఈయన నిజమైన మరి వ్యవసాయదారు కూడా అంటే, ఆయన పండించాడా? ఆయన దానికి శరీరాన్ని ఇచ్చాడా? ఆయన వర్షాన్ని కురిపించాడా? ఏం చెప్పాలి తెలుసా అండి? దేవుని దయవల నేను పండించానండి. 10 మందికి చెప్పాలి, 10 మంది కూడా దేవుని దయవల అతను పండించాడని చెప్పాలి. ఇప్పుడు మనుషులు ఏం చెప్పుకుంటున్నారు? నాది, నా పొలం, నా ఆస్తి, నా పంట, చివరికి నా శరీరం అనుకుంటున్నాను. ఈ శరీరం కూడా మంది కాదు కదా ఇది? ఏది మంది కానప్పుడు అన్నీ మనం అనుకుని బతుకుతున్న మనిషి బతుకు రైట? ఏవి కష్టపడకుండా హాయిగా బతుకుతున్న ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి బతుకు రైట మీరు ఆలోచించండి. కనుక పదార్థానికి జ్ఞాపకశక్తి ఉంది, పరమాత్మ నుండి వచ్చిన మనిషికి మాత్రం జ్ఞాపక శక్తి కోల్పోయాడండి. అందుకే కష్టాలు, అందుకే బాధలు. కనుక ప్రియులారా, మరి దేవుని కార్యక్రమంలో పాల్గొనండి, దేవుని మహోన్నతమైన సంగతులు వినడానికి మీరు మరి సహాయపడండి. ఇప్పటికైనా ఈ భూమి మీద ఉన్న ఏ పక్షిని చూసి అయినా మన బ్రతుకు మార్చుకోవడానికి దేవుడు ఈ ప్రకృతిలో అనేక పాఠాలు మన ముందే వచ్చేసాడు. కనుక పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందన్న ఈ పాఠంలో అన్నిటికీ జ్ఞాపశక్తి ఉంది, కానీ మనిషి మాత్రం దేవుని జ్ఞాపకాల్లో లేకుండా, దేవుని జ్ఞాపకం ఉంచుకోకుండా దూరమైపోయాడు. కనుక ఇవన్నీ మీ మనసులో ఉంచుకుంటారని, మీరు దేవుని కోసం కష్టపడతారని, దేవుని కోసం ఆలోచిస్తారని, మరి పక్షులు లేని మంచి బ్రతుకు దేవుడు మనకిచ్చినప్పుడు మరి అంత గొప్ప బ్రతుకును మనం ఎందుకు బ్రతకూడదని మీరు ఆలోచిస్తూ, మరి దేవుని కార్యక్రమాలు పాల్గొంటూ దేవుని ఆనంద పెడుతూ దేవుని మహిమపరుస్తూ మరి అనేక కార్యక్రమాల్లో ముందున్న కార్యక్రమంలో కూడా మీరు పాల్గొంటారని హెచ్చరిస్తూ మరి సంగతులు ముగించేస్తాను.